केपीसीसी चीफ मारिना तीरु मारनी परिस्थिति प्रतिपक्ष पात्र नाममात्रमे हुजूराबाद उप एन्निककु सिद्धंगा लेनी स्थानिक नायकत्वं एईसीसी टीपीसीसी पिलुपु मेरकु अडपदडपा आंदोलनलु पार्टी कार्यक्रमालु मिनहा प्रजल आदराभिमानालु चूरुकुने प्रयत्नालेवी लेवु బలమైన నేతలు కొందరు ఉన్నప్పటికీ ముందుకు సాగనివ్వని పరిస్థితులు చరిత్ర కలిగిన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాలో జీరో కావడానికి కారకులెవరు వర్గ విభేదాలకు ఊతమిస్తుందెవరు పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లపై మైత్రి స్పెషల్ స్టోరీ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాలో జీరో అవుతుందా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు విశ్లేషకులు ఇప్పటికే జిల్లా పరిషత్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం కోల్పోయిన ఆ పార్టీ హుజూరాబాద్ మున్సిపల్లో ఉన్న ఒక కౌన్సిలర్ జమ్మికుండలో ముగ్గురికి గాను ఇద్దరు గులాబీ గూటికి వెళ్లారు ఇక ఇక్కడ మిగిలింది ఒక కౌన్సిలర్ మాత్రమే చొప్పదండి కొత్తపల్లిలో ఒక్కరి చొప్పున కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు ఇక మండలాలు గ్రామాలలో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవితో పాటు మానకొండూర్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఈయన గారు హైదరాబాద్కే పరిమితమవుతున్నారు అడప తడప ముఖ్యమైన కార్యక్రమాలకు గెస్ట్‌గా హాజరై వెళ్తూ ఉంటారు దీంతో ప్రజా సమస్యలు తెలుసుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి ఈయనకు హైదరాబాద్లో 3 ఆసుపత్రులు ఉన్నాయట సివిల్ సర్జన్ కావడంతో సొంత ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయడంతో పాటు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు గెస్ట్ డాక్టర్గా విధులు నిర్వహిస్తారట ఇంత పని ఒత్తిళ్ల మధ్య కరీంనగర్ జిల్లాలోని ప్రజా సమస్యలపై గళమెత్తే అవకాశాలు ఎక్కడుంటాయని పలువురు ప్రశ్నిస్తున్నారు కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ మానకొండూర్ ఇన్‌చార్జ్ పోస్ట్ కూడా ఓ గెస్ట్ గానే భవిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీరుపై నేతలు అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే హుజూరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ కోశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరగా కరీంనగర్కు ఇన్‌చార్జే లేకుండా పోయారు సిరిసిల్ల అసెంబ్లీలో కేకే మహేందర్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు హుస్నాబాద్లో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి చొప్పదండిలో మేడిపల్లి సత్యం వేమలవాడలో ఆది శ్రీనివాస్ ఆ పార్టీలో మిగిలారు ఇందులోనూ కొందరు నేతలు పొన్నం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల కరీంనగర్ డీసీసీ ఆఫీసులో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి సమావేశానికి మాజీ మంత్రి మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు హాజరు కాలేదు మాజీ ఎంపీ పొన్నం సూచనల మేరకే జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ వారిని ఆహ్వానించలేదనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాకూర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మహేశ్వర్ రెడ్డి ఇతర నేతలు హాజరైన ఈ మీటింగ్కు జీవన్ రెడ్డి శ్రీధర్ బాబులకు ఆహ్వానం లేకపోవడం పార్టీలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో పాటు అధికార టిఆర్ఎస్ బలంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కాలేకపోతోందనే విమర్శలు ఉన్నాయి ఒకరిద్దరి నేతల తీరు వల్లే పార్టీని వీడుతున్నట్లు గతంలో పలువురు ఆరోపించడం అదే తీరు కొనసాగడం విశేషం జిల్లా కాంగ్రెస్లోని లోపాలపై టీపీసీసీ చీఫ్ గుర్తించి పార్టీ బలోపేతానికి ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి